మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ పోస్ట్ మార్టం ప్రారంభించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాత్రి ముఖ్య నేతలు భేటీ అయ్యారు. పోల్ మేనేజ్మెంట్లో విఫలమైనట్టు గుర్తించారు. ఓట్ బ్యాంక్ పెరిగిందని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో భారీగా ఉందని భావిస్తున్నారు బీజేపీ నేతలు. భరిత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్ చెప్పండి, నిన్న ముఖ్య నేతలు బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా సమావేశం అంటే తెలుస్తోంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ఓటమికి కారణాలపై నేతల విశ్లేషణ ఎలా ఉంది? సిద్ధు, మునుగోడు ఉప ఎన్నికపై ఇప్పటికే బీజేపీ పోస్ట్ మార్టం ప్రారంభించింది. నిన్న రాత్రి ముఖ్య నేతలంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకోవడం జరిగింది. పోల్ మేనేజ్మెంట్ లకు సంబంధించి కొంత విఫలమైనట్టు స్పష్టంగా గుర్తించడం జరిగింది. అయితే ఈ సాయంత్రం నేరుగా బీజేపీ కీలక నేతలంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం కాబోతున్నారు. బండి సంజయ్ అధ్యక్షతన ఈ మునుగోడు ఓటర్పై సమీక్షించబోతున్నారు. అయితే ఈ సమావేశానికి మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ముందు ముందు ఏ విధంగా వెళ్ళాలి, కొత్త రోడ్ మ్యాప్ సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి అన్న దానిపై ఇకపై దృష్టి పెట్టాలి. ఓటమి నుంచి పూర్తిగా బయటపడి కొత్త రోడ్ మ్యాప్ పై బీజేపీ దృష్టి పెట్టాలని చెప్పి బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల వరకు, వచ్చే ఎన్నికల వరకు బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలోపేతం చేయడానికి ఏం చేయాలి అన్న దానిపై ఈ రోజు సమావేశంలో చర్చించబోతున్నారు. నిన్న రాత్రి బీజేపీ పోస్ట్ మార్టం, బీజేపీ ఉప ఓటమికి సంబంధించి పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. కారణాలను గుర్తించారు. ఈ కారణాలు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందికరం కాకుండా పార్టీ బలోపేతానికి సంబంధించి సమన్వయంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా గెలుస్తాం. ఓటమికి సంబంధించి కేవలం 10,000 మెజారిటీ ఓడిపోయాము, అంటే 5,000 నుంచి 6,000 ఓట్లు అక్కడ నుంచి లాగగలిగితే ఖచ్చితంగా గెలిచే వాళ్ళం అన్న ఒక ధీమా బీజేపీలో పెరిగింది. గత 2018 ఎన్నికల్లో కేవలం 12,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు దాదాపుగా 87,000 ఓట్ల వరకు కూడా బీజేపీకి ఈసారి రావడం, మెరుగైన ఓటు శాతం పెంచుకున్నాము, ఓట్ షేర్ పెరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలన్నింటిలో కూడా, పూర్తిగా తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా పార్టీ పట్టు పెంచుకోవడానికి కొత్త రోడ్ మ్యాప్ ను రూపొందించాలని చెప్పి బీజేపీ నేతలు నిర్ణయించారు. సిద్ధు, ఓకే విక్రమ్.